అను అను, నేను బయటికి వెళ్తున్నాను, ఏమైనా తీసుకురమ్మంటావా అని అడుగుతాడు అక్షయ్. అవునండి, అక్కడ స్లిప్ పెట్టాను కదా, అది తీసుకువెళ్ళి తీసుకురండి అని రూమ్లో నుంచి ఫోన్ వాడుతూ చెబుతూ ఉంటుంది అను. రాసావా? ఏదైనా మర్చిపోయావా? మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళమంటే నా వల్ల కాదు. ఇప్పుడే చెప్పు, ఒకసారి స్లిప్ మొత్తం మళ్ళీ అన్నీ రాసావో లేదో చూసుకొని నాకు చెప్పు, అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని అంటాడు అక్షయ్. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు. ఫ్రెండ్స్, చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే, ప్లీజ్ లైక్ చేయండి. లేదంటే ఒకటికి రెండు సార్లు చూసుకొని అన్నీ రాసి అక్కడ పెట్టాను, మళ్ళీ మిమ్మల్ని వెళ్ళమని ఏమీ అడగను, వెళ్ళండి అని అంటాడు అక్షయ్. అదంతా వింటున్న లక్ష్మి, అక్షయ్ తల్లి, గదిలో నుంచి బయటికి వచ్చి, బాబు అక్షయ్ ఒక నిమిషం ఆగునైనా, నా టాబ్లెట్స్ అయిపోయినాయి, నీకు వారం క్రితం చెప్పాను, నువ్వు తీసుకోలా రాలేదు, ఇప్పుడైనా తీసుకొస్తావా అని తన చేతిలో ఉన్న టాబ్లెట్స్ అక్షయ్కి ఇస్తుంది. అది విన అను పెళ్ళయినా కానీ మా ప్రాణాలు మాతోనే ఖర్చు పెట్టిస్తుంది, ఈ పెద్దావిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏమో, నాకు ఇబ్బందిగా ఉంది, అతనికి వచ్చే జీతం వల్ల మా పరిస్థితే గడవలేదు, మేము ఎంజాయ్ చేయలేదు, తనకి టాబ్లెట్స్ లేకుండా అలా అని గదిలో నుంచి విసుగ్గా మొహం మార్చుకొని కూర్చుంటుంది అను. పోయిన వారం ఏదో ఒకటి చెప్పి తీసుకురావద్దని చెప్పాను, అలా నా మాట విన్న అక్షయ్ ఇప్పుడు డైరెక్ట్గా సొంత తల్లి అడిగింది కాబట్టి తీసుకొస్తే తెస్తాడేమో, తెస్తే రేపు ఆదివారం నేను బయటకు వెళ్దామనుకున్నాను, ఇప్పుడు మాత్రం టాబ్లెట్లు తెచ్చాడంటే మేము బయటకి వెళ్ళనట్టే అని ఆలోచించుకుంటూ ఉంటుంది అను. అక్షయ్ ఆ టాబ్లెట్లు తీసుకోవడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అది అర్థం చేసుకున్న లక్ష్మి, బాబు నాకు నెలకి సరిపడా ఏమీ అవసరం లేదు, ఒక వారానికి సరిపడా టాబ్లెట్లు తీసుకొనిరా, నీకు డబ్బులున్నప్పుడే ఎక్కువ టాబ్లెట్లు తీసుకొనిరా, లేదంటే లేదు అని ఆ తల్లి చెప్పిన మాటలు విన్న ఒకవైపు బాధగాను, మరోవైపు తన తల్లి చూసి బాధగాను, మరోవైపు కట్టుకున్న భార్య పరిస్థితిని అర్థం చేసుకున్న వచ్చిరాని జీతంతో ఇలాంటి ఖర్చులు ఏమి పెట్టుకోవాలని చెప్పిన మాటలు విని ఇంకోవైపు బాధగాను ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఇంకా చేసేది ఏమీ లేదు, సొంత తల్లి ఇంతలా అడిగింది, ఇవ్వకపోతే బాగోదని ఆ టాబ్లెట్లు తీసుకొని నెమ్మదిగా బయటకి వెళ్తాడు అక్షయ్. అలా బండి తాళం తీయబోతుండగా పెట్రోల్ ఎందుకు దండగా అనుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్దాం అనుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తున్న అక్షయ్ తన చిన్ననాటి ఫ్రెండ్స్, ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అదే సమయంలో తన భార్య అను ఫోన్ చేసి, మీరు మాత్రం మీ అమ్మగారికి టాబ్లెట్లు తెచ్చారంటే రేపు మనం బయటికి వెళ్ళడమే కుదరదు, నన్ను అర్థం చేసుకోండి, ఈ ఒక్కసారి మానేయండి, ఇంకొక వారం రోజులు మీకు జీతం పడుతుంది కదా, అప్పుడు మీరు మీ అమ్మగారికి మీ ఇష్టం వచ్చిన టాబ్లెట్లు కొనివ్వండి, ఈ ఒక్కసారి వదిలేయండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది అను. సరే చూద్దాం అని ఫోన్ కట్ చేసి తన చిన్ననాటి జ్ఞాపకంటూ ఉంటాడు అక్షయ్. అక్షయ్ పుట్టి పెరిగింది పల్లెటూరులో, చిన్నప్పుడే తన తండ్రి పోవడం లక్ష్మి తండ్రిలా ఒక అమ్మలా ఎలాంటి లోటు లేకుండా చూసుకున్నది. ఈ ప్రపంచంలో ఒంటరి కొడుకుని పట్టుకొని బయటకు తిరిగి చిన్న చిన్న పనులు చేసుకుంటూ నన్ను చిన్నప్పుడు బాగా చదివించి ప్రయోజకుని చేద్దామనుకుంది, కానీ ఉన్న డబ్బుల్లోనే చదివించిన దానికి ప్రకారంగా
15,000 జీతంతో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాను. అదే సమయంలో మా దూరపు బంధువులైన మా బాబాయ్ గారు నాకు ఒక సంబంధం చూశాడు. తనే అను నా పరిస్థితి బాగా అర్థం చేసుకొని మరీ నా కోసం వేచి ఉన్నది. తను పట్టణంలో వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తితో ప్రతిరోజు బాగా జలసా చేసేది. అలా పెళ్లి సంబంధం వల్ల నేను నచ్చడంతో నా బుద్ధిని నా జ్ఞానాన్ని చూసి మరీ నన్నే కావాలనుకొని ప్రతిరోజు బాగా ఎంజాయ్ చేసే అమ్మాయి అను మరి నన్ను పెళ్లి చేసుకోండి అలాంటి అను నేను మాత్రం ఏ రోజు కూడా సుఖపెట్టలేదు. ప్రతి వారం ఎక్కడికో వెళ్దాం అనుకుంటాం కానీ లేనిపోని ఖర్చులతో డబ్బు చాలడమే లేదు. అదంతా అర్థం చేసుకొని మరి అను వాళ్ళ తండ్రిని అడుగుతాను అని అంటే నేను అందుకు అంగీకరించలేదు. అలా అను కూడా ఎన్నోసార్లు నాతో చెప్పుకోకుండా మరీ బాధపడే క్షణాలున్నాయి. కానీ వచ్చిరాని జీతంతో నేను మాత్రం ఏం చేయగలను అని బాధగా నడుచుకుంటూ వెళ్తాడు అక్షయ్. అలా మార్కెట్కి వెళ్ళిన అక్షయ్ తన భార్య అన్ని చెప్పిన సామాన్లన్నీ తీసుకొని అటువైపుగా వస్తున్న మెడికల్ షాప్ కనిపిస్తుంది. వచ్చినప్పుడు లక్ష్మి చెప్పిన మాత్రలు తీసుకుందామా లేదా అను చెప్పినట్టుగా షాప్ బంద్ చేస్తుంది. రేపో మాపో తెస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోదామా అని ఆలోచిస్తూ ఉంటాడు అక్షయ్. అదే సమయంలో అను నుంచి ఫోన్ రావడం గమనించిన అక్షయ్ ఏంటో చెప్పు, ఏదైనా మర్చిపోయావా అని అడుగుతాడు. అదేమీ లేదండి, మీ అమ్మగారికి టాబ్లెట్ తీసుకొని రండి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ ముఖంలో వెలుగు వెలుగుతుంది. అదేంటి, ప్రతిసారి తీసుకురావద్దు అని చెప్తావు కానీ ఈసారి ఎందుకు తీసుకురమ్మంటున్నావు అని అడగడంతో ఇన్నాళ్ళు నేను కళ్ళు మూసుకొని ప్రవర్తించానండి, ఇన్నాళ్ళు అత్తయ్య విలువ తెలియకుండా పోయింది, ఈరోజు తెలిసి వచ్చింది, నన్ను క్షమించండి, ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే మనం ఇంకా యవనంగానే ఉన్నాము, ఎప్పుడైనా బయటకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. నేను నా చిన్నప్పటి నుంచి ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు చేయకపోయినా పర్వాలేదు, అత్తయ్య గారు బాగుండాలని చెప్పి మాత్రలు నెలకు సరఫరా తీసుకురండి అని చెబుతుంది. అలా ఏమైందో ఏమో అని చెప్పి ఆ భగవంతుడు ఎక్కడో అమ్మను కాపాడాడు అని అనుకొని టాబ్లెట్లు తీసుకొని ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అక్షయ్. ఇప్పుడైనా చెప్పాను ఇన్నాళ్ళు తీసుకురావద్దు అని దానివి, ఈరోజు సడన్గా ఏమైంది తీసుకురమ్మన్నావు? అదేమీ లేదండి, నేను ఫోన్ మాట్లాడుతూ కిందికి వస్తున్నాను, సడన్గా కాల్ జారింది, అత్తయ్య గారు లేకపోతే నేను కింద పడిపోయేదానని, తలకు బలమైన గాయమే తలకిలేది. అత్తయ్య చూసి అత్తయ్య ప్రాణాలు అడ్డుగా పెట్టి మరి నన్ను కాపాడింది. అంత చేసిన అత్తయ్యకి ఈ మాత్రం చేయలేకపోతే బాగోదు కదా అని అర్థం చేసుకొని ముగ్గురు సంతోషంగా జీవితాన్ని సాగించారు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూసారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.